హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్కీ లేడీస్ వరల్డ్ నేను మీ రమ్య ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ ఈరోజు మీ ముందుకు వచ్చేసాను చాలామంది లేడీస్కి డౌట్ఫుల్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను లైక్ కలర్ కాంబినేషన్ గైడ్ అనమాట ఏ కుర్తీకి ఏ బాటమ్ వేసుకోవాలి ఏ శారీకి ఏ కలర్ బ్లౌజ్ వేసుకుంటే చాలా బాగా సూట్ అవుతుంది డిజైనర్స్ డిజైన్ చేసిన ఆ బ్లౌజెస్ ఇంకా ఆ కుర్తా సెట్స్ మాత్రమే ఒక మంచి కలర్ కాంబినేషన్తో మంచి లుక్ని ఎందుకు ఇస్తున్నాయి దానికి వాళ్ళు తీసుకునే ఆ కలర్ కాంబినేషన్స్ ఎక్కడి నుంచి తీసుకుంటారు ఎలా తీసుకుంటారు ఇవన్నీ మీకు చాలా డౌట్స్ అయితే ఉన్నాయి కదా సో ఈ డౌట్స్ అన్నీ నేను ఈ వీడియోలో మీకైతే క్లియర్ చేసేయబోతున్నాను సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము సో వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేసినట్టయితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వచ్చేస్తుంది సో దట్ మీరు హ్యాపీగా నా వీడియోస్ చూసేసి ఎంజాయ్ చేయొచ్చు అండ్ ఇప్పుడు మనం ఏమాత్రం లేట్ చేయకుండా కలర్ కాంబినేషన్ గైడ్లోకి అయితే వెళ్ళిపోదాం లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో కలర్ కాంబినేషన్స్ గురించి మనం తెలుసుకోవాలనుకుంటే ఫస్ట్ అయితే మనం కలర్ వీల్ గురించి తెలుసుకోవాలి సో నేను ఇక్కడ చూపిస్తున్న కలర్ వీల్ని గనక మీరు నోటీస్ చేసినట్టయితే ఇక్కడ కొన్ని కలర్స్ ఉన్నాయి ఈ కలర్స్ని గనక మనం కొంచెం ఎక్స్పాండ్ చేసినట్టయితే గనక ఇంకా కలర్ వీల్ అనేది కూడా ఎక్స్పాండ్ అవుతుంది అందులో డిఫరెంట్ కలర్స్ వస్తాయి సో ఇది ఎక్స్పాండ్ చేసిన తర్వాత మనకి ఎన్ని కలర్స్ వచ్చినా కూడా బేసిక్ కలర్స్ అంటే మాత్రం ఇవే మనకు కనిపిస్తున్న ఈ కలర్ వీల్లో ఉన్నవి బేసిక్ కలర్స్ అన్నమాట వీటిలో మనకి ప్రైమరీ కలర్స్ ఉన్నాయి సెకండరీ కలర్స్ ఉన్నాయి అలాగే టెరిషియరీ లేదా కలర్స్ వచ్చినా కూడా బేసిక్ కలర్స్ అంటే మాత్రం ఇవే మనకు కనిపిస్తున్న ఈ కలర్ వీల్లో ఉన్నవి బేసిక్ కలర్స్ అన్నమాట వీటిలో మనకి ప్రైమరీ కలర్స్ ఉన్నాయి సెకండరీ కలర్స్ ఉన్నాయి అలాగే టెరిషియరీ లేదా ఇంటర్మీడియట్ కలర్స్ ఉన్నాయన్నమాట సో ఫస్ట్ అసలు ఈ ప్రైమరీ సెకండరీ అండ్ టెరిషరీ కలర్స్ ఏంటి అనేది చూద్దాం మనకి చిన్నప్పటి నుంచి మనం చదువుకున్నప్పుడు చాలా సార్లు వింటూనే ఉంటాము ప్రైమరీ కలర్స్ అంటే రెడ్ ఎల్లో అండ్ బ్లూ అన్నమాట ఈ త్రీ కలర్స్ ని మనం ప్రైమరీ కలర్స్ అంటాం సో ఈ కలర్స్ ని ఒకదానితో ఒకటి మిక్స్ చేస్తే ఏదైతే వస్తుందో దాన్ని సెకండరీ కలర్స్ అంటారు ప్రైమరీ కలర్స్ ని సెకండరీ కలర్స్ ని మిక్స్ చేస్తే వచ్చేదాన్ని టెరిషరీ కలర్స్ అంటారు సో మీకు క్లియర్ అయిందనుకుంటాను సో ఫస్ట్ మనకి ప్రైమరీ కలర్స్ త్రీ ఉన్నాయి రెడ్ బ్లూ అండ్ ఎల్లో సో ఈ రెడ్ బ్లూ అండ్ ఎల్లో ఒకదాంతో ఒకటి మిక్స్ చేసేటప్పుడు మనకి వచ్చే కలర్ సెకండరీ కలర్ అనమాట ఇప్పుడు ప్రైమరీ కలర్ని సెకండరీ కలర్స్తో మిక్స్ చేస్తే వచ్చే ఆ కలర్స్ని టెరిషరీ కలర్స్ లేదా ఇంటర్మీడియట్ కలర్స్ అంటారు మనం ఈ కలర్ వీల్ని చూసినట్టయితే కనుక ఇందులో ఈ కలర్స్ అన్నీ కూడా ఉన్నాయి ప్రైమరీ కలర్ సెకండరీ కలర్ టెరిషరీ కలర్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి ఇది బేసిక్ కలర్ వీల్ అన్నమాట ఇప్పుడు మనం ఈ కలర్స్ ని ఎక్స్పాండ్ చేస్తే ఇంకా ఏ కలర్స్ వస్తాయో వాటి గురించి మాట్లాడుకుందాం ఇప్పుడు ఈ బేసిక్ కలర్ వీల్ ని ఎక్స్పాండ్ చేస్తే వచ్చే కలర్స్ ని టిన్స్ టోన్స్ అండ్ షేడ్స్ అంటారన్నమాట సో ఏ కలర్ నైనా సో మీకు క్లియర్ అనుకుంటాను బేసిక్ కలర్ వీల్ ని ఎక్స్పాండ్ చేయడం అంటే ఎక్స్పాండ్ చేస్తే మనకి కనిపించే కలర్స్ ఏముంటాయంటే టిన్స్ టోన్స్ అండ్ షేడ్స్ త్రీ టైప్స్ ఆఫ్ కలర్స్ ఉంటాయన్నమాట సో మనం ఫస్ట్ టిన్స్ గురించి చూద్దాం ఏ కలర్ నైనా వైట్ కలర్ తో మిక్స్ చేస్తే వచ్చే మనకు ఆ కలర్ ని టిన్స్ అంటారు సో క్లియర్ కదా ఏ కలర్ నైనా మనం వైట్ కలర్ తో మిక్స్ చేస్తే వచ్చే ఆ రిజల్టెంట్ కలర్ ని టిన్స్ అంట ఏ కలర్ నైనా గ్రే కలర్ తో మిక్స్ చేస్తే వచ్చే కలర్ ని టోన్స్ అంటారు వైట్ కలర్ తో మిక్స్ చేస్తే టిన్స్ అంటారు గ్రే కలర్ తో మిక్స్ చేస్తే టోన్స్ అంటారు అలాగే ఏ కలర్ నైనా మనం బ్లాక్ కలర్ తో మిక్స్ చేస్తే వచ్చే కలర్ ని షేడ్స్ అంటారు సో మనకి ఇప్పుడు క్లియర్ కదా వీల్ ని మనం ఎక్స్పాండ్ చేస్తే వచ్చే కలర్స్ ఏంటో టిన్స్ టోన్స్ అండ్ షేడ్స్ ఇలా త్రీ టైప్స్ ఆఫ్ కలర్స్ వస్తాయి సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక కలర్ తీసుకుందాం రెడ్ కలర్ తీసుకుందాం రెడ్ కలర్ లో వైట్ కలర్ ని మిక్స్ చేస్తే వచ్చే కలర్ ని టిన్స్ అంటారు అదే రెడ్ కలర్ లో గ్రే కలర్ మిక్స్ చేస్తే వచ్చే కలర్ ని టోన్స్ అంటారు అలాగే అదే రెడ్ కలర్ కి మనం బ్లాక్ కలర్ మిక్స్ చేస్తే వచ్చే కలర్ ని షేడ్స్ అంటారు సో ఇది టిన్స్ టోన్స్ అండ్ షేడ్స్ అన్నమాట ఇప్పుడు మనం కలర్ కాంబినేషన్స్ ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అనేది అయితే చూసేద్దాం ఇప్పుడు మనకి కావాల్సిందైతే
కలర్ స్కీమ్స్ గురించి ఐడియా ఉండాలి. కలర్ స్కీమ్స్ అంటే నంబర్ ఆఫ్ కలర్ స్కీమ్స్ ఉంటాయి, ఒకటి రెండు అని కాదు. సో వాటిల్లో కొన్ని కలర్ స్కీమ్స్ని ఈ వీడియోలో నేను మీతో షేర్ చేయబోతున్నాను. సో ఆ కలర్ స్కీమ్స్ వల్ల మన కాంబినేషన్స్ అనేవి ఒక లుక్ వస్తుంది అన్నమాట. ఇవన్నీ కూడా మనం డిజైనింగ్ అది నేర్చుకునేటప్పుడు ఇవన్నీ బేసిక్గా గైడ్ వస్తూ ఉంటుందన్నమాట. సో కలర్ స్కీమ్స్ గురించి తెలుసుకుందాం ఈరోజు. కలర్ స్కీమ్స్లో ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది అయితే కాంప్లిమెంటరీ కలర్ స్కీమ్. నేను మీకు కొన్ని కలర్ స్కీమ్స్ చెప్తానన్నాను కదా, ఫస్ట్ వచ్చేసి మనం తెలుసుకోవాల్సింది కాంప్లిమెంటరీ కలర్ స్కీమ్. సో ఈ కాంప్లిమెంటరీ కలర్ స్కీమ్ ఏంటో చూసేద్దాం. చూడండి, కాంప్లిమెంట్స్ ఎప్పుడైనా ఎవరికి వాళ్ళు ఇచ్చుకుంటారో చెప్పండి. మనకి మన ఎదుట వ్యక్తి ఇస్తే కాంప్లిమెంట్ అవుతుంది కదా. అలాగే కలర్ వీల్లో మనకు కనిపిస్తున్న కలర్స్లో ఆపోజిట్ కలర్స్ రెండింటినీ పేరప్ చేసుకున్నట్టయితే కనుక దాన్ని మనం కాంప్లిమెంటరీ కలర్ స్కీమ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం రెడ్ కలర్ కనుక తీసుకున్నట్టయితే దానికి ఆపోజిట్గా ఉండే కలర్ గ్రీన్. సో రెడ్ కలర్ని గ్రీన్ కలర్తో పేరప్ చేసుకుంటే కాంబినేషన్ అనేది సూపర్ డూపర్గా ఉంటుంది. సో ఆ కాంబినేషన్ అయితే హైలైట్ అవుతుంది. ఇది ఎవర్ గ్రీన్ కాంబినేషన్, మనకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. రెడ్ కలర్కి పర్ఫెక్ట్ కాంబినేషన్ అయితే గ్రీన్ అవుతుంది. కలర్ వీళ్ళు కనుక అబ్జర్వ్ చేసినట్టయితే ఆపోజిట్ డైరెక్షన్స్లో రెండు ప్లేస్మెంట్స్ ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయి కాబట్టి ఈ కాంబినేషన్ అనేది ఇంత హిట్ అయింది. చేసాము, అప్పట్లో మనం యూజ్ చేసాము, ఇప్పుడు చేస్తున్నాము అండ్ ఇకపై చేస్తూనే ఉంటాము. సో ఇలా కాంబినేషన్, కలర్ కాంబినేషన్ అనేది అలా తీసుకోవాలన్నమాట. ఎప్పుడు కూడా కలర్ కాంబినేషన్ కాంప్లిమెంటరీలో కావాలి అనుకుంటే ఆపోజిట్లో తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఇలా తీసుకునేటప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి ఉంటుంది, ఎప్పుడు కూడా షేడ్స్ అనేవి రెండు షేడ్స్ ఇన్ ద సెన్స్ ఎప్పుడు కూడా రెండు ఏదో బ్రైట్గా ఉండకూడదు, రెండు ఏదో డల్గా ఉండకూడదు. అలాంటి కలర్ అలా తీసుకోకూడదు. రెడ్ ఎప్పుడైనా సరే మనకి ఒకటి లైక్ రెడ్ అయినా గ్రీన్ అయినా ఏదైనా ఒకటి బ్రైట్గా ఉంది అంటే ఇంకొక కలర్ డల్గా ఉండాలి. సో అలాగా మనం కాంబినేషన్ వచ్చేలాగా చూసుకోవాలి. సో కలర్స్ ఎప్పుడు కూడా ఏదో బ్రైట్గా ఉండకూడదు, లేదంటే రెండు డల్గా ఉండకూడదు. అలా ఉండేటట్టయితే, ఎందుకంటే అందులో కాంప్లిమెంటరీ కలర్స్ని మనం తీసుకునేటప్పుడు ఏమవుతుందంటే రెండు టూ డిఫరెంట్ కలర్స్ కాబట్టి మనకి ఒక కలర్ని మనం ఫస్ట్ టాప్ రెడ్ అనుకోండి, బాటమ్ గ్రీన్ అనుకోండి, మనం ఒక కలర్ని చూసి ఇంకొక కలర్కి వెళ్ళేటప్పుడు కళ్ళకి ఆ కలర్ అనేది జంప్ అవుతుంది. టూ డిఫరెంట్ కలర్స్ కదా. సో ఆ జంప్ అయ్యేటప్పుడు కళ్ళకి ఒక షాకింగ్ ఎఫెక్ట్ అనేది ఇస్తుంది. సో ఆ షాకింగ్ ఎఫెక్ట్ ఎప్పుడు కళ్ళకి తగలకూడదు, ఆ కలర్ కాంబినేషన్ హిట్ అవ్వదన్నమాట. కాబట్టి ఎప్పుడు కూడా ఒకటి బ్రైట్గా ఉంటే ఇంకొక కలర్ అనేది డల్గా ఉండేలా చూసుకోండి. అలాగే ప్రపోర్షన్స్ కూడా, ఒకటి ఎప్పుడు కూడా రెండు ఈక్వల్ ప్రపోర్షన్స్లో అస్సలు తీసుకోకూడదు. ఒకటి 70% ఉంటే అండ్ ఇంకొకటి 30% మాత్రమే ఉండేలా చూసుకోండి. ఈ రూల్ని ఫాలో చేస్తూ కనుక మనం కలర్ కాంబినేషన్ సెలెక్ట్ చేసుకుంటే కనుక చాలా బాగా కనిపిస్తాయి కలర్స్ అన్నీ కూడా. అండ్ ఇప్పుడైతే మనం నెక్స్ట్ కలర్ స్కీమ్కి వెళ్ళిపోతాం, అదే మోనోక్రోమాటిక్ కలర్ స్కీమ్. సో మోనోక్రోమాటిక్ కలర్ స్కీమ్ అయితే ఎలా ఉంటుంది అనేది చూద్దాం. మోనోక్రోమాటిక్ కలర్ స్కీమ్ అంటే ఇంకేమీ కాదు, ఒకే కలర్, సింగిల్ కలర్ అయితే ఒకటే ఉంటుంది. దాని కాంబినేషన్ మనం సెలెక్ట్ చేసుకునేది దాని టింట్స్ కానీ టోన్స్ కానీ షేడ్ కానీ చూసుకుని కలర్ని సెలెక్ట్ చేసుకుంటాం అన్నమాట. ఇప్పుడు మనం కాంప్లిమెంటరీ కలర్ స్కీమ్లో ఏమవుతుందంటే మనకి టూ డిఫరెంట్ కలర్స్ ఉంటాయి, కలర్ని మనం కళ్ళు చూసేటప్పుడు ఒక రకమైన షాకింగ్ ఎఫెక్ట్ ఉంటుంది. కానీ వీటికైతే మాత్రం కలర్స్, ఈ మోనోక్రోమాటిక్ కలర్ స్కీమ్లో కళ్ళకి మనకి చాలా ప్లెజెంట్గా ఉంటుంది, ఆ ఎఫెక్ట్ అనేది చాలా సూదింగ్గా ఉంటుంది ఆ కలర్ ఎఫెక్ట్ అనేది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం చూద్దాం. ఎగ్జాంపుల్ ఎలా చెప్పాలి అంటే మనం ఒక కలర్ తీసుకుందాం, లైక్ రెడ్ కలర్ తీసుకుందాము. రెడ్ కలర్ని తీసుకొని దాన్ని టింట్స్ వైపు తీసుకెళ్తే కనుక అది రెడ్లో మనం టింట్స్ అంటే వైట్ కలర్ మిక్స్ చేస్తాం కదా, వైట్ మిక్స్ చేసేటప్పుడు దాని షేడ్స్ అలా తగ్గి తగ్గి ఏమవుతుందంటే అది పింక్ కలర్లోకి వస్తుంది. సో రెడ్ కలర్ని మనం పింక్ కలర్తో పేరప్ చేసుకుంటే ఆ కలర్ కాంబినేషన్ అనేది మన కళ్ళకి చాలా సూదింగ్ ఎఫెక్ట్ ఇస్తుంది, చాలా సింపుల్గా చాలా ఎలిగెంట్గా కనిపిస్తాయి. సో అలాగే మనం ఇప్పుడు డార్క్ బ్లూ తీసుకున్నాం అనుకోండి, లైక్ ఆల్రెడీ రెడ్ డార్క్ కలర్ తీసుకున్నాం కదా, లైక్ ఇప్పుడు మనం ఒక స్కై బ్లూ తీసుకున్నాం అనుకోండి, దాన్ని షేడ్స్ వైపు తీసుకెళ్ళాం అనుకోండి, దానికి షేడ్స్ ఎక్స్ట్రా కొంచెం ఒకటి రెండు షేడ్స్ పెంచుకుంటూ దాన్ని షేడ్స్ కావాలి అంటే మనం బ్లాక్ కలర్ని మిక్స్ చేయాలి. దాని లోపలికి బ్లాక్ కలర్ని మిక్స్ చేస్తూ అలా తీసుకెళ్తే కనుక అది వచ్చేసి డార్క్ బ్లూ కలర్ అవుతుంది. సో స్కై బ్లూకి
డార్క్ బ్లూ కలర్ కాంబినేషన్ ఇచ్చేటప్పుడు ఆ కలర్ ని పేర్ అప్ చేసేటప్పుడు మన కళ్ళకి దాని ఎఫెక్ట్ అనేది చాలా సింపుల్ గా ప్లెజెంట్ గా ఉంటుంది. సో ఇలా మనం సింగిల్ కలర్ తో పేర్ అప్ చేసుకునేటైతే గనక దీన్ని మనం మోనోక్రోమాటిక్ కలర్ స్కీమ్ అంటాం. చాలా చాలా సూదింగ్ ఎఫెక్ట్ ఇస్తుంది, చాలా సింపుల్ లుక్ ఇస్తుంది, చూడటానికి మంచి ఎలిగెంట్ గా కూడా కనిపిస్తుంది. సో దీన్ని మనం చూసేటప్పుడు విజువలైజ్ చేసేటప్పుడు చాలా చాలా అందంగా కనిపిస్తూ ఉంటుంది, అండ్ మనకి కళ్ళకు అనేది ఒక షాకింగ్ ఎఫెక్ట్ కూడా ఉండదు. సో కాబట్టి మోనోక్రోమాటిక్ అనేది బేసిక్ గా నా ఫేవరెట్. సో ఇలా లైట్ టు డార్క్ కానీ, డార్క్ టు లైట్ కానీ, దాని టిన్స్ టోన్స్ షేడ్స్ యాడ్ చేస్తూ మనం ఆ కలర్ ని వేరే వైపు వేరే కలర్ వైపు తీసుకెళ్తే గనక దీన్నే మనం మోనోక్రోమాటిక్ కలర్ స్కీమ్ అని అంటాం. సో మన నెక్స్ట్ కలర్ స్కీమ్ వచ్చేసి అనలాగస్ కలర్ స్కీమ్. ఇందులో కూడా మనకి టూ షేడ్స్ ఉండవు, టూ డిఫరెంట్ షేడ్స్ అయితే ఉండవు. ఇందాక మనం కాంప్లిమెంటరీ అయితే ఆపోజిట్ కలర్స్ ని యూజ్ చేస్తాము, మోనోక్రోమాటిక్ అయితే ఒకే కలర్ ని మనం దాని టిన్స్ టోన్స్ షేడ్స్ తో మ్యాచ్ చేస్తూ పేరప్ చేసుకుంటాము. అండ్ ఇప్పుడు అనలాగస్ లోకి వచ్చేసరికి మనం దాని నైబరింగ్ కలర్స్ ని యూజ్ చేస్తాం అన్నమాట. నైబరింగ్ కలర్స్ ని యూజ్ చేసేటప్పుడు దానికి ఏమవుతుందంటే బేసిక్ గా దాని పక్క పక్కన కలర్సే ఉంటాయి, కాబట్టి మన కళ్ళకి ఆ టూ డిఫరెంట్ కలర్ని మనం చూడాలి అన్న షాకింగ్ ఎఫెక్ట్ అయితే తగలదు, కాబట్టి ఇది కూడా చాలా ప్లెజెంట్గా ఉంటుంది. ఒకసారి ఇక్కడ కలర్ వీల్లో మనం చూద్దాం. టూ కలర్ వీల్ని ఇక్కడ చూసినట్టయితే కనుక గ్రీన్ కలర్ మనకి నెమ్మది నెమ్మదిగా టర్న్ అవుతూ ఎల్లో కలర్లోకి వచ్చింది, ఎల్లో నెమ్మది నెమ్మదిగా టర్న్ అవుతూ ఆరెంజ్ కలర్లోకి వచ్చేసింది. సో ఇలాంటి కాంబినేషన్స్ మనం తీసుకొని పేరప్ చేసుకున్నట్టయితే కనుక మనకి టూ డిఫరెంట్ కలర్స్ టూ బోల్డ్ కలర్స్ అన్న ఫీలింగ్ ఉండదు. సో కళ్ళకు కూడా ఆ ట్రాన్సిషన్ చాలా హ్యాపీగా ఉంటుంది. అనలాగస్ కలర్ స్కీమ్ యూజ్ చేసి కలర్ కాంబినేషన్ని పేరప్ చేసినా కూడా చాలా హ్యాపీగా ప్లెజెంట్గా చూడటానికి అందంగా కనిపిస్తూ ఉంటుంది. సో మనం నైబరింగ్ కలర్స్ ని యూజ్ చేసుకుని కూడా పేరప్ చేసుకుంటే ఆ కాంబినేషన్ అనేది చాలా ప్లెజెంట్ గా ఉంటుంది, చాలా చూడడానికి చాలా అందంగా కూడా కనిపిస్తుంటుంది. మన నెక్స్ట్ కలర్ స్కీమ్ వచ్చేసి ట్రైడ్ కలర్ స్కీమ్. ట్రైడ్ అంటే ట్రై చేయాలని కాదు, ట్రై అంటే త్రీ కలర్స్ పెట్టి, ఏదైనా ఒక అవుట్ఫిట్ ని మనం త్రీ కలర్స్ పెట్టి పేరప్ చేసుకోవాలి అనుకుంటే కనుక దాన్నే మనం ట్రైడ్ కలర్ స్కీమ్ అంటాం. అయితే దీనికి ఫాలో అవ్వాల్సిన రూల్ ఒకటైతే ఉంటుంది, త్రీ కలర్స్ని ఎప్పుడైనా మనం కలర్ వీల్లో సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఒక కలర్కి ఇంకొక కలర్కి మధ్యన ఆ డిస్టెన్స్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలన్నమాట. ఎవ్రీ త్రీ కలర్స్కి కూడా ఆ డిస్టెన్స్ని మనం పర్ఫెక్ట్గా మెయింటైన్ చేయాలి, లైక్ ఒక ట్రయాంగిల్ షేప్లో ఉండాలి. సో ఈక్వల్ డిస్టెన్స్ ఉంటుంది కదా ట్రయాంగిల్లో, సో అలాగే మనం మెయింటైన్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఇప్పుడు నేను మీకు కలర్ వీల్లో చూపిస్తాను. కలర్ వీల్లో మనం చూసినట్టయితే కనుక ఎల్లో బ్లూ అండ్ రెడ్ ఇక్కడ త్రీ కలర్స్ మనకు కనిపిస్తున్నాయి కదా. సో ఈ త్రీ కలర్స్కి ఒకదానికి ఒక కలర్కి ఇంకొక కలర్కి మధ్యన త్రీ కలర్స్ అనేది మనకి డిఫరెన్స్ ఉంది. ఒక కలర్ని లైక్ ఇక్కడ మనం ఎల్లో కలర్ని చూస్ చేసుకున్నాం, ఎల్లో చూస్ చేసిన తర్వాత మనం ఒక త్రీ కలర్స్ని వదిలేసి నెక్స్ట్ కలర్కి వచ్చాం, అక్కడి నుంచి మళ్ళీ ఇంకో త్రీ కలర్స్ని వదిలేసి ఇంకో కలర్కి వెళ్తాం. అలా చూసుకోవాలన్నమాట, ఎల్లో నుంచి త్రీ కలర్స్ వదిలేస్తే మనకి బ్లూ వస్తుంది, బ్లూ నుంచి ఇంకో త్రీ కలర్స్ వదిలేస్తే రెడ్ వస్తుంది. సో ఈ త్రీ కలర్స్ ఇలా ట్రయాంగిల్ షేప్లో ఉండే త్రీ కలర్స్ని మనం సెలెక్ట్ చేసుకుని ట్రైడ్ కలర్ స్కీమ్లో మనం అవుట్ఫిట్ అనేది డిజైన్ చేసుకోవచ్చు. సో అది కూడా చూడటానికి బాగుంటుంది. ఇది యూజ్ చేసేటప్పుడు ఈ ట్రైడ్ కలర్ స్కీమ్ని యూజ్ చేసేటప్పుడు ఓన్లీ మనం బేసిక్ కలర్ వీటితోనే చేసుకోవాలి అని ఏం లేదు, లైక్ ప్రైమరీ కలర్స్ ఈ సెకండరీ కలర్స్ టెరిషరీ కలర్స్ ఈ మూడిటితో ఉన్న బేసిక్ వీల్లోనే యూజ్ చేయాలని లేదు, మనం వీటి షేడ్స్ టోన్స్ టింట్స్ని కూడా యూజ్ చేసుకుని మనం హ్యాపీగా ఈ కలర్స్ అనేది పిక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మన కలర్ స్కీమ్ వచ్చేసి న్యూట్రల్ కలర్ స్కీమ్. ఇందులో మనకి త్రీ కలర్స్ ఉంటాయి, అదే బ్లాక్ వైట్ అండ్ గ్రే కలర్. ఈ కలర్స్ని మనం పేరప్ ఏ కలర్తో అయినా పేరప్ చేసుకోవచ్చు, బ్లాక్ వైట్ అండ్ గ్రే కలర్స్. వీటిని బేసిక్గా పేరప్ చేసుకునేటప్పుడు వీటికి రూల్స్ ఏముండవు, ఎందుకంటే ఇవి అన్ని కలర్స్తోని సెట్ అయిపోతూ ఉంటాయి. పేరప్ చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకోండి, దాంతో మనం మరీ డార్క్ కలర్స్ని పేరప్ చేసేస్తే అట్రాక్షన్ అనేది మిస్ అవుతుంది అన్నమాట. ఈ న్యూట్రల్ కలర్స్ని మనం పేరప్ చేసుకునేటప్పుడు టూ మచ్ డార్క్ కలర్స్ అవి లేకుండా చూసుకున్నట్టయితే మనకి న్యూట్రల్ కలర్స్ కున్న ఆ అట్రాక్షన్ అనేది పోకుండా ఉంటుంది. కాబట్టి వీటితో మనం పేరప్ చేసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే కలర్స్ తాలూకా టిన్స్ టోన్స్ అండ్ షేడ్స్ టిన్స్ కానీ టోన్స్ కానీ వాటితో మనం పేరప్ చేసుకున్నట్టయితే కనుక ఈ కలర్స్ అనేవి
ఈ న్యూట్రల్ కలర్స్ వాటి యొక్క ఐడెంటిటీని కోల్పోకుండా ఉంటాయి, లేదంటే మిగతా మనం యూజ్ చేసే డార్క్ కలర్స్ అనేవి వీటిని డామినేట్ చేసేస్తూ అవి హైలైట్ అవుతూ వీటి అందాన్ని మిస్ చేస్తూ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి మెటాలిక్ కలర్ స్కీమ్ అన్నమాట. మెటాలిక్ కలర్స్ అంటే సిల్వర్, కాపర్, బ్రాంజ్, ఈ కలర్స్ని మనం మెటాలిక్ కలర్స్ అంటూ ఉంటాం. సో ఈ కలర్స్తో కూడా సేమ్ రూల్ అప్లై అవుతుంది లైక్ న్యూట్రల్ కలర్ స్కీమ్స్ లాగే. వీటిని ఎప్పుడూ కూడా మనం డార్క్ కలర్స్తో పేరప్ చేయొద్దు. డార్క్ కలర్స్తో పేరప్ చేయడం వల్ల ఈ కలర్ వాటి ఐడెంటిటీని కోల్పోతూ ఉంటాయి. కాబట్టి లైట్ షేడ్స్ కానీ బ్రైట్ షేడ్స్ కానీ చూసుకోండి. మెటాలిక్ షేడ్స్తో మనం పేరప్ చేసుకునేటప్పుడు వాటికి తగ్గట్టుగా లైట్ కలర్స్లో మరి పర్ఫెక్ట్గా చెప్పాలి అంటే పాస్టల్ కలర్స్ని కనుక చూస్ చేసుకుని మనం వాటితో పేరప్ చేసుకుంటే కనుక ఈ కాంబినేషన్ మనకి చూడడానికి చాలా సింపుల్గా చాలా నీట్ గా ఉంటుంది. ఆ కాంబినేషన్ అనేది మన కళ్ళకి చాలా ప్లెజెంట్ లుక్ ఇస్తుంది. సో ఇది మెటాలిక్ కలర్ స్కీమ్ అనమాట. సో ఇది ఇవాళ వీడియో అయితే చాలా వరకు నాకు తెలిసింది నేను మీకు క్లియర్గా ప్రజెంట్ చేయడానికి అయితే ట్రై చేశాను అండ్ ప్రజెంట్ చేశానని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు అర్థం కాకపోతే ఒకసారి మళ్ళీ ఇంకొకసారి చూడండి, సో దట్ మీకు క్లియర్గా అర్థం అవుతుంది. అండ్ ఇది ఇవాళ వీడియో అయితే హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ షేర్ అండ్ కమెంట్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలే మర్చిపోదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియోస్. బై, టేక్ కేర్, స్టే హోమ్, స్టే సేఫ్.